ఒకసారి దేవస్థానం అంతా కూడా మారుమూలిపోతుంది అన్నమాట ఏనుగు గ్రీన్ క్యారెట్కి. అందుకే కాంచీపురంలో ఇప్పటిదాకా కరువు రాలేదు, కాంచీపురానికి ఇప్పటిదాకా ఏ కష్టమూ రాలేదు. అలాగే తిరుపతికి ఎప్పుడైనా తగ్గిందా సంపాదన, ఎప్పుడైనా తగ్గిందా తిరుపతిలో అంటే లేదు. శ్రీరంగం ఉంటుంది, శ్రీరంగం ఎలా ఉంటుంది అని అంటే రెండు వైపుల కావేరి నది ఇలా విస్తరించి ముందుకెళ్తుంటుంది, ఒక ద్వీపంలో ఉన్నట్టుంటుంది. కానీ ఎన్నడూ కూడా కావేరి నది ఉప్పొంగింది లేదు, శ్రీరంగాన్ని ముంచింది లేదు. ఇలా మీరు ఎక్కడైనా సరే గజోత్సవములు జరిగే ప్రదేశాలు చూడండి, ఆ యొక్క దేవస్థానములు కానీ ఆ ప్రదేశములు కానీ అక్కడి ప్రజలు కానీ ఎప్పుడూ సుఖంగా వైభవంగా హాయిగా ఉంటారన్నమాట. అందుకే అమ్మవారికి అన్నిటికన్నా చాలా ఇష్టమైనటువంటి ఉత్సవం ఏమిటంటే గజోత్సవం. ఎక్కడైతే అమ్మవారికి గజోత్సవం చేస్తారో ఆ ఊరు ఊరంతా చాలా డెవలప్ అవుతుంది.